నమస్కారం రండి రండి మన కార్యక్రమాలన్ని జ్ఞానప్రసూనాంబ సన్నిధిలోనే ఏర్పాటు చేశాం అన్ని సక్రమంగా చేశారా ఆహా అన్ని సిద్ధమే రండమ్మ రండి ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండడం చేత ఇదే గుళ్ళో మూడు నాలుగు నిశ్చితార్థాలు ఉన్నాయి ఇక్కడ మంద ఈ పక్కన ఎవరో ప్రసాద్ సౌందర్యత ఆ పక్కన అన్నట్టు సరోజరి ఇంకా రాలేదేమిటి మంత్రులు గారు ప్రసాద్ గాని వచ్చాడా నేను సరోజరి గురించి అడుగుతుంటే నువ్వు ప్రసాద్ అంటావేమిట్రా ప్రసాద్ వస్తే సరోజిని వచ్చినట్టే అదే మర్చిపోయినానమ్మా ఇవాళ సరోజనికి ఏదో కాన్ఫరెన్స్ ఉందట భలే అమ్మాయే ఇలాంటప్పుడు కూడా కాన్ఫరెన్స్ లో అవే ఏమిటి అదే నాకు అర్థం కాలే సెక్యూరిటీ ఎస్ మేడం మీరు లోపలికి రాకూడదు అనలేదు మేడం నేను చూసి తీసేశాం అబ్బా అది కాదు ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రమే ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాతే శోభనం అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా ఈ ప్రాణాలు ఎవరో తీయకుండా చూసుకోవడమే మా డ్యూటీ మేడం వెరీ గుడ్ చాలా మంచి డ్యూటీ మీరు బయట నిలబడండి నేను లోపలికి వెళ్ళొస్తా మేడం మరి మీ సెక్యూరిటీ దేవుడే అదిగో సరోజన వచ్చేసింది సారీ మామగారు టైర్ పంచర్ అయి దారిలో కొద్దిగా ఆలస్యమైంది మరి నువ్వేదో కాన్ఫరెన్స్ కి వెళ్ళావని చెప్పాడు వీడు చిలిపి ఈయన ఎప్పుడు అంతే ఒకదారు కోటి చెబుతూ ఉంటారు అయ్యా ఈ నిశ్చితార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం అంటే మిగతా సన్నిధిలోనే బుక్కుడా అవునండి ఓహో అయితే మంచి ముహూర్తం అన్నమాట అవును మేడం నిశ్చితార్థం కూడా ఇక్కడే అక్క నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు అవి చూడు నానా మనం వెళ్ళి మేడం కలిసిద్దాం నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తం అస్తు అమ్మగారు అమ్మాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి అలాగే నమస్కారం అండి రామా రండి రండి మొత్తం మీద బలే ముహూర్తం కుదిరిందండి మిమ్మల్ని మేము పిలవలేము మమ్మల్ని మీరు పిలవలేరు ఇద్దరికి ఒకే టైం కదా అందరికీ ఒకే టైం వెళ్ళబోయే ముందోసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి తప్పకుండా వస్తానమ్మా అమ్మా సరోజిని నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా పట్టు చీర కట్టుకోవడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది అయ్యో పర్వాలేదండి మా మేడం కి నేనే చీర కడతాను నువ్వే పెళ్లి కూతురువి నువ్వు నాకేం చీర కడతావు నేనే కట్టుకుంటాను నేను కడతానుగా నో 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 నాకు సిగ్గు మేడం ఏమండి ఇంకా ఇక్కడే ఉన్నారా మన కార్యక్రమం ఇక్కడ కాదు అక్కడ సారేంటయ్య ప్రస్తుతం నేను మేడం ని అలాగే మేడం చూడు సురభి కంపెనీ నాటకాల్లో లాగా నేను అడిగిన డ్రెస్ అలా తీసిస్తుండు అలాగే మేడం ఆ ప్యాంట్ ఇటు తీసుకోండి మేడం మేడం ఏంటయ్యా ప్రస్తుతం నేను సార్ అయితేను ఏమిటో అల్లుడు గారు ఇంకా రాలేదు అవతల టైం అయిపోతుంది నువ్వేం కంగారు పడకు అల్లుడు గారు టెన్షన్ గా టైంకి వచ్చేస్తాడు ఆయన సంగతి తెలియదు నీకు తెలుసా ఓ అయితే సరే వానకెళ్తే చీర బయటకొస్తే ప్యాంట్ హాయ్ ప్రసాద్ హాయ్ వచ్చేసావా నువ్వు రాలేదని మా అమ్మకు ఒకటే కంగారు పద మా మేడం ఇంట్రొడ్యూస్ చేస్తాను వద్దు నేను మీ మేడం ని ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను ఆవిడ చీర మార్చుకోవడానికి వెళ్ళిందే అవును చీర మార్చుకునేటప్పుడే అదే 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 చీర మార్చుకు వచ్చేటప్పుడు మంచి పర్సనాలిటీ సరిగ్గా నా హైటే బాబో తమరు కాస్త హైట్ తగ్గిస్తారా అంటే కూర్చుంటారా అని అయ్యా అబ్బాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి తీసుకోండి బాబు అమ్మాయికి మీ తరఫున ఏమీ ఇవ్వడం లేదా వన్ మినిట్ ఇప్పుడే వచ్చేస్తాను మీ నెక్స్ట్ డ్రెస్ ఇది కాదయ్యా ఇందాక నేను ఇచ్చిన పట్టు చీర చీర ప్యాంట్ చీర ప్యాంట్ చీర రెండు బీడీలు సరే ఇదిగో నిశ్చితార్థపు చీర తమరే ఇవ్వండి బాబు బ్యూటిఫుల్ అమ్మాయి నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా రండి రైడ్ గారు రండి రండి మరి నేను వెళ్ళి డ్రెస్ మార్చుకురానా అలాగే థ్యాంక్ యూ నువ్వెటు ఇటు నువ్వు అటు నేను ఇటు అమ్మా అక్షంతరయ్యమ్మా దీర్ఘాయుష్మాన్ భవ ప్రథమానం ఏంటిది మంత్రి అయిన బ్రదర్ ఎక్కడున్నాడు అయ్యా రాయుడు గారు తమ నిశ్చితార్థం ధ్వజస్తంభం దగ్గర నోరు పోయవయ్యా నా బామ్మడిది ఇక్కడుంటే హలో డార్లింగ్ వచ్చేసావా రాబోదాం అటు కాదు ఇటు ఏంటి మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు వాడికి మనం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేని వాడు ఎందుకు ఇక్కడ వచ్చాడు అది వాడి నిశ్చితార్థం అండి పక్కనే ఉండ పెద్ద ఆవిడ అమ్మ వయసు చాలా ఎక్కువ అనిపిస్తుంది లేట్ మ్యారేజా కాదు లేట్ డెలివరీ నేనే కావాలని లేట్ గా పుట్టాను 60వ ఏట
అంత దేవుడి చేతిలో ఉంది, ఇది ఒక్కటే మన చేతిలో ఉంది. అవును, మీ బ్రదర్ కి ఎవరితో నిశ్చయార్థం? సరోజిని అని మా అక్క. అక్కకి బ్రదర్ తో నిశ్చయార్థమా? అయ్యయ్యో, అది కాదండి, అది నిజంగా మా అక్క కాదు, మా మేనత్త కూతురు. అది చిన్నప్పటి నుంచి మాతోనే పెరగటం వల్ల అక్క అక్క అని పిలిచేవాళ్ళం. నెగటివ్ వస్తే ఇచ్చారా? ఏమిటి సరోజిని ఇంకా రాలేదు? నీ వెళ్ళి చూసొస్తానన్నమా. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అది కాదు, నువ్వు ఉండు. ఏమండి ఇంత పెద్ద గుడి ఎవరు కట్టించారు? శ్రీకృష్ణదేవరాయలని మా ఫోర్ ఫాదర్. అది సంగతి, అందుకే ఇక్కడెక్కడ ఒక్క బాత్రూమ్ కూడా లేదు. గుళ్ళో లేవు గాని బయట ఉన్నాయి. అయితే నేను బయటకే వెళ్ళొస్తాను. త్వరగా వచ్చేసే. అబ్బా అబ్బా. ఏ బాబీ, నాయనం ఎక్కడికైనా వెళ్తుంది? నిన్ను వెతుక్కుంటూ వెళ్తుంది. ఏ నన్ను? సరోజినిగా నిన్ను. అది అట్లా అర్థమయ్యేటట్టుగా చెప్పు. అసలే నేనిప్పుడు ఎక్కడ ఎలా ఏ పేరుతో అంతా కన్ఫ్యూజింగ్ గా ఉందిరా. ఒరే, ప్రస్తుతం నేను మిస్ మందాకిని, మిస్ సరోజిని మన మేనత్త కూతురు. మనకు అలవాటైపోయి అక్క అక్క అని పిలుస్తున్నాం. కన్ఫ్యూజింగ్ గా ఉందా? నాకు కన్ఫ్యూజింగ్ గానే ఉంది. నువ్వేం కన్ఫ్యూజ్ కాకుండా అలా ఫాలో అయిపో. అరే శారదమ్మ గారు ఏమిటి వస్తున్నారు? ఏమిటో, మా సరోజిని చీర మార్చుకోవడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. ప్రసాద్ దృశ్యం చేసుకొస్తానని వెళ్ళి ఇంతవరకు రాలేదు. అతని కోసం ఎదురు చూస్తున్నా. ఇదేమిటి, మేము సరోజినికి పెట్టిన చీరలా ఉందే నీ చీర? ఇదా ప్రసాద్ నిశ్చితార్థానికి ఇచ్చిన చీర. బాగుంది, ఏదో కూడబొలుకుని కొన్నట్టు మీ స్నేహితురాళ్ళిద్దరికి ఒకే రకం చీరలు కుదిరాయి. సరోజిని కనిపిస్తే కాస్త త్వరగా రమ్మని చెప్పమ్మా. ఏమండి, ప్రసాద్ కనిపిస్తే కాస్త తొందరగా రమ్మని చెప్పండి. అలాగే. గౌన చీర. గౌను చీర. గౌను చీర. ఐదు వేడి. ఐదు వేడిలు. ఏమిటి సరోజిని ఇంత ఆలస్యం? ఇదేమిటి, చీర మార్చుకోకుండా వచ్చావేమిటి? ఆ గది చీర మార్చుకోవడానికే కాదు, ప్యాంటు మార్చుకోవడానికి కూడా పనికిరాదు. ఏ అంత పబ్లిక్ గా ఉందా గది? పర్వాలేదు, ఈ చీర కూడా బాగానే ఉంది, కూర్చో. థ్యాంక్ యూ మామగారు. మీరు ఇచ్చిన చీర గదిలోనే మర్చిపోయించాను, ఎవరైనా కొట్టేస్తారో ఇప్పుడే తెస్తాను, ఉండండి. సరోజిని పర్వాలేదు, తర్వాత చూసుకుందాం లేరా. మందాకిన కాదు, ప్రస్తుతం ప్రసాదు. థ్యాంక్స్. ఏ సిస్టర్, అటు చూడు, నీ ప్రసాద్ ఫ్రెండ్ మార్తికారు గారు వాడే కదా? అవునన్నయ్యా. అక్కడ ఉన్నాడేంటి? ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడంటే మన నిశ్చితార్థం కూడా ఇక్కడే అన్నమాట. ఇక్కడ కాదమ్మా, మన నిశ్చితార్థం వినాయకుడు సన్నిధిలో. ఎక్కువ మాట్లాడేవండి, షూట్ చేసి పారేస్తా. ప్రసాద్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే వినాయకుడు సన్నిధి అంటావా? పదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఉన్నావండి. హాయ్ ప్రసాద్. హాయ్ హాయ్. ఇటు రండి. అటు కాదా? అదేంటి, ఏంటయ్యా నీ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడే, నిశ్చితార్థం అక్కడ కదా? అది వాడి నిశ్చితార్థం, మన నిశ్చితార్థం ఇక్కడే. మరి అతను ఎవరితో నిశ్చితార్థం? మా సిస్టర్ తో. గుడ్ గుడ్, వెరీ గుడ్. మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మళ్ళీ ఎక్కడికి? మరి మనకు దండలు కావద్దా? మాలలు తీసుకొచ్చాను. ఓయ్ ఇవ్వగో, ఒకటి నీకు ఇంకోటి మా సిస్టర్ కి. మరి దేవుడికి? ఓ అదొకటి కదా. ఉంది కదా, అందుకే మీరు వెళ్తుండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇక్కడున్నావా? నీకోసం వెతకలేక చేస్తున్నాను. ఒక రకంగా నేను కూడా చస్తున్నాను. ఆ సౌందర్య, మేజర్ చంద్రకాంత్, సిస్టర్ కల్పన. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ యూ ఫర్ ద నిశ్చితార్థం ఆఫ్ మై సిస్టర్ కల్పన. మీకు విషయం తెలుసా, ఆవిడ నిశ్చితార్థం కూడా ఇక్కడే. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ప్రసాద్ నాన్నగారి కోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా వచ్చాయి. అలాగే వస్తానండి. ఆవిడెవరు? చెప్పానుగా సిస్టర్ అని. ఓ మారుతి కార్ తో నిశ్చితార్థం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు పదండి, నేను వచ్చేస్తాను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏ గెటప్ సార్? నా బొంద గెటప్. అసలు ఏ గెటప్ వేయాలో తెలియక మెంటల్ వస్తున్నాయా? మీకు నెగటివ్స్ ముఖ్యం కదా, అందుకని మందాకిని గెటప్ బెటర్. నీ జీవితంలో బ్రహ్మాండమైన సైషన్ చెప్పావయ్యా, తీసుకో. ఇంతకాలం మా రాయుడు గారికి ఎంతో సేవ చేశాను, పావలా టిప్ ఇచ్చిన పాపను పోలేదు సార్. నిజంగా మీరు టిప్పు సుల్తాన్ సార్. పంచుడు అవును.
మందాగిది సరే డార్లింగ్ కొంచెం ఆలస్యమైంది ఇట్స్ ఓకే చూసావా నీకోసం చీరడు ఇది నిశ్చితార్థానికి ఇది పెళ్లి బిడ్డల మీదకి ఇది ఒడిగట్టికి ఇది రిసెప్షన్ కి మరి ఫస్ట్ నైట్ కి ఏం పర్వాలేదు ఫస్ట్ నైట్ కి అసలు చీర ఎక్కర్లేదు ఇప్పుడు చీర కట్టుకురా మరి నెగటివ్స్ ఇదిగో తీసుకో థాంక్యూ ప్రాబ్లం ఓవర్ సౌందర్యతో నా నిశ్చితార్థం సో ఈ మందాకిని గెటప్ క్లోజ్.